नमस्ते तेलुगुवारी मनसाक्षी साक्षी टीवी की स्वागत ना पेर स्वप्न ई वारं जनपदं मेड्चल नियोजकवर्गं शामीर्पेट ग्राम पंचायती नुंची ఇక్కడ కూడా అవే సమస్యలు కొనసాగుతున్నాయి. నిజానికి స్వాతంత్రం వచ్చి 69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం ఇప్పుడే జరుపుకున్నాం. కానీ మౌలిక వసతుల కల్పనలో పెద్ద పెద్ద ప్రామిసెస్ చేసి వాగ్దానాలు చేసే నాయకులు ఎందుకు విఫలమవుతున్నారు అన్న విషయం మాత్రం అర్థం కాని విషయం. ఎందుకంటే ఇక్కడ కూడా అదే మంచినీటి సమస్య కొనసాగుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఈ బస్ స్టాప్ ప్రాంగణం ఎక్కడైతే మనం ఉన్నామో ఇది 5 గంటల తర్వాత సాయంత్రం తాగుబోతులకు ఒక అడ్డాగా మారుతుందని చెప్పి స్థానికులు వాపోతున్నారు. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎమ్మెల్యే స్థానికులు టిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న విషయం అందరికీ తెలిసిందే. చెప్పండి, ఏం సమస్యలు ఇక్కడ చూస్తున్నారు మీరు? ఈరోజు షామీర్పేట హెడ్ క్వార్టర్లో గల బస్ స్టాండ్ ఇది గత ప్రభుత్వం అంటే మర్రి చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్న బస్ స్టాండ్ ఇది. ఈ బస్ స్టాండ్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ ఉన్న గవర్నమెంట్ కానీ ఇక్కడ లోపలికి బస్సులు వచ్చే ఫెసిలిటీస్ లేవు. 4-5 అయింది అనుకోండి, ఇక్కడ బస్సులు లోపలికి రాదు, ఒక కంట్రోలర్ ఉండడు, టాయిలెట్స్ బాత్రూమ్స్ లేవు, కాంపౌండ్ వాల్ లేదు. ఈ ఇబ్బందులతో బస్ స్టాండ్లోకి రావాలన్న జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్సిడెంట్లు అంటే ఇందులో లోపల డ్రింకింగ్ పర్పస్ సాయంత్రం కానీ తాగుబోతుల అడ్డాగా మారింది. పట్టుకున్నారు? కేసులు అయినాయి. మన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ పోతే ఆ రికార్డులో వెళ్తుంది. ఇక్కడ చాలా మహిళలు కూడా సాయంత్రం అంటే 3 గంటల లోపల ఇక్కడ రావాలంటే 3 గంటల వరకు ఓకే, 3 దాటి ఇక్కడ రావాలంటే చాలా ఇబ్బంది. మహిళలు వర్షం వస్తుంది, అక్కడ నిలబడాలంటే నిలబడితే అక్కడ బస్సులు ఆపర్లు. ఆల్రెడీ ఇళ్ళకి ప్రతి ఒక్క బస్సులు ఎక్స్ప్రెస్లు పల్లె వెలుగు బస్సులు ఇక్కడ రావాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఇంతకుముందు సర్వే సత్యనారాయణ సభ్యతారెడ్డి వాళ్ళు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టిరు. ఈ బస్ స్టాండ్ కంపౌండ్ వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి కొన్ని పైసలు గవర్నమెంట్ నుంచి కేటాయించారు. అది అక్కడ వరకే పరితమైంది. ఇప్పుడు మహిళలకు చాలా ఇబ్బంది ఏమైంది అంటే అక్కడ వర్షం మెయిన్ రోడ్ మీద ఆపలేకపోతున్నారు బస్సులు. అయినా ఇదేం బస్ స్టాప్ అండి, బూత్ బంగ్లాలో ఉంది చూడడానికి. ఇక్కడ మనకు దుమ్ము కూడా ఓడవట్లేదు, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం. నైట్ లో రావాలంటే స్టూడెంట్స్కే కానీ మహిళలకే కానీ ఎవరైనా వృద్ధులు వచ్చిన తెలంగాణకు రానికి ఆ రోడ్ కాడి ఇక్కడ రావడం మేడం చాలా ఇబ్బందిగా ఉంది. పట్టించుకో, ఇక్కడైనా పట్టించుకోవాలి. అధికారులు, డిపో మేనేజర్ కానీ, ఆర్టీసీ రవాణా సంస్థనే కానీ పట్టించుకోగా ఇటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు. మీరు ఎక్కడ చదువుతున్నారు చెప్పండి, ఏం చేస్తుంటారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ బొల్లారం సెంటెన్స్. ఓకే, ఇక్కడ ఏమనిపిస్తుంది బస్ స్టాప్ చూస్తుంటే? ఇక్కడ రావడం చాలా మంది భయంగా ఉందంటారు, నిజమా? ఇక్కడ మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని బస్సెస్ సరిగా ఆపరు. ఓకే, ఇక్కడికి వస్తే అక్కడ ఇక్కడ స్టాప్ చేయరు బస్సెస్. చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, డిస్ట్రిక్ట్ బస్సెస్ ఆపరు. ఇక్కడ ఏం సేఫ్టీ లేదండి. ఎప్పుడు చూసినా ఒక్క బస్సు రాదు మా ఊరికైతే. అసలు ఎప్పుడు చూసినా బాయ్సే ఉంటారు ఈ బస్ స్టాప్లో. అసలు ఒక్క గల్లు ఉంటే భయం అయితే చాలా. మళ్ళీ బాయ్స్ ఎప్పుడు వెనకాలకి వెళ్తారు, అసలు ఎందుకు వెళ్తారో అర్థం కాదు మాకు. చాలా మంది ఇక్కడ వచ్చి తాగేసి సీసాలు అవన్నీ పడేస్తూ ఉంటారు. అలాగే వాటర్ కూడా లేవు, కూర్చోడానికి చైర్స్ కూడా లేవు, బస్సులు కూడా కరెక్ట్గా రావు. ఇక్కడ టాయిలెట్స్ లేవు, చాలా ఇబ్బందిగా ఉంది గర్ల్స్ అయితే. ఇక్కడ అందరూ లేడీస్ అంటే నైట్లో కరెంట్ లేదు కదా, ఇక్కడ కూర్చోవాలనే ఇబ్బందే. మళ్ళీ బస్సెస్ కొన్ని ఇక్కడ ఒక స్టాప్లోకి వస్తలేవు, వస్తే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు. లేడీస్ ఈవినింగ్ మరి ఎక్కడ నిల్చోవాలి, ఎక్కడ నిల్చోవాలి, అక్కడ నిల్చోవాలి, ఎక్కడ నిల్చోవాలి చెప్పండి. అంటే ఈ షామీర్పేట లోపల ఊర్లో ఏమున్నాయి తెలియదు, కానీ బస్ స్టాప్లో మాత్రం మేము బస్ స్టాప్లో నుంచి ఉంటే బస్ అటు నుంచి వెళ్తుంది. ఒకవేళ అక్కడ నుంచి ఉంటే బస్ ఆపకుండా వెళ్ళిపోతున్నారు. అక్కడ నుంచి ఉంటే ఒక్కోసారి ఆపుతున్నారు, లేదు ఆపట్లేదు. నించోవాలంటే ఏంటి ప్రాబ్లం అంటే అక్కడ వైన్ షాప్ ఉంది. ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారో తెలియదు కదా. ఎవరైనా డ్రింకింగ్ చేసిన తర్వాత మన కాన్షియస్లో ఉండరు కదా, అలా అని కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మళ్ళీ లైట్స్ లేవు కదా, ఈవినింగ్ అయితే ప్రాబ్లం అవుతుంది. అక్కడ నించోవాలంటే అక్కడ నించోవద్దు, డివైడర్ ఉంటుంది, లేదంటే ప్రాబ్లం అవుతుంది బస్ టర్నింగ్స్ అప్పుడు అట్లా అని చెప్తున్నారు. అక్కడ నుంచి ఉంటే ఏమో వైన్ షాప్ ఉందని మాకు భయం వేస్తుంది. ఇక్కడ నుంచి ఉంటే ఏమో బస్సులు రావట్లేదు, అట్లా ప్రాబ్లం అవుతుంది అంతే. మీరు చెప్పండి, మీరు ఇక్కడ స్థానికులా? స్థానికులు మ్యామ్. నేను ఈ బస్ ఇక్కడ ఎక్స్ప్రెస్లు అలాంటి గతంలో నుండి ఎన్నిసార్లు వినవించుకున్న అధికారులు వినవించుకున్న ఎవరు వినిపించుకోవడం లేదు. కరీంనగర్ సిద్దిపేట వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బస్సులు ఉపయోగం ఉండిగా వినియోగించుకోలేకపోతున్నామండి. ఎన్నిసార్లు చెప్పినా చెప్పారా? మేము ఎన్నోసార్లు చెప్పామండి.
ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టాము అని చెప్పినా కానీ అసలు ఏం పట్టించుకోవడం లేదు. ఇది ఒకటి మేడం. ప్రాణహిత చెవెల్లా ఉంది. ప్రాణహిత చెవెల్లా కోసం వాటర్ కోసం ఖచ్చితంగా కావాలని చెప్పి మేము ఎన్నోసార్లు ఉద్యమాలు చేయడం జరిగింది. సోమర్పేట చెరువులో నీళ్ళు ఈరోజు 1000 ఫీట్లు లోతు పోయినా కానీ చుక్క నీరు లేని పరిస్థితి మేడం. ఈరోజు 1000 ఫీట్ల లోతు కొట్టినా కానీ వాటర్ లేదు. భూగర్భ జలాలు అడిగండిపోయాయి మేడం. సో చెప్పండి ఏం సమస్యలు చూస్తారు? జనం ఇళ్లలోకి వెళ్ళి తొంగి చూసారా మీరు? ఏమో వెళ్ళాం మేడం, చాలా మంది దగ్గరికి వెళ్ళాము, చాలా జనాల దగ్గరికి వెళ్ళాము. ఎక్కడ చూసినా కానీ విపరీతమైన తాగుడు ధోరణిలో కుటుంబాలు చాలా నష్టపోతున్నాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చీప్ లిక్కర్ని చీప్గా అమ్మడం మొదలుపెట్టింది. ఎక్కడ పడితే అక్కడ గ్రామాలలో ఉన్నాయి మేడం, బెల్ట్ షాప్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ బెల్ట్ షాప్ల వల్ల ఎక్కడ పడితే అక్కడ అమలు చేయమని ప్రభుత్వం వారు ప్రకటించారు. ఇది ఎంతవరకు న్యాయమో ప్రభుత్వం వారిని మేము నిలదీసి అడుగుతున్నాము. దానివల్ల వచ్చే సమస్యలు అఫ్కోర్స్ మనం వింటున్నాం, చూస్తున్నాం. మీరేం చూసారు చెప్పండి? మేము చూసిన కాడికైతే చాలామంది విడోస్, 30% మంది విడోస్, 25 సంవత్సరాలలోపు విడోస్గా మారుతూ మా కుటుంబ భారాన్ని మోస్తున్నారు మేడం. దీనివల్ల ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుందో తెలియదు, కానీ స్త్రీల పట్ల మాత్రం చాలా అనర్థం జరుగుతుంది. అంతేకాదు, ఇప్పుడు మనం రీసెంట్గా చూసాము సిటీలో పసిపిల్లల పైన 6 సంవత్సరాల పిల్ల పైన 50 సంవత్సరాల ముసలాడు అఘాయిత్యం చేశాడు. దేనికి? మద్యం తాగి మద్యం మైకంలో ఇక్కడ షామీర్పేటకి సంబంధించి షామీర్పేటలో కూడా ఇక్కడికి మధ్యాహ్నం రావాలంటే ఒంటరిగా రావాలన్నా భయంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ తాగి పడుకొని ఉంటారు ఇక్కడ జనాలు. గతంలో చాలాసార్లు ఇక్కడ జిల్లా ఎక్స్ప్రెస్, కొన్ని కరీంనగర్ చెందిన బస్సులు కూడా ఆపాలని చెప్పారు. అది దానికోసం ప్రత్యేకంగా ఇక్కడ కంట్రోలర్ కూడా ఉండి ఆపించారు. అయితే వాళ్ళకు లోపల నుంచి వెళ్ళడానికి విసుగు పుడుతుందేమో, దాని విషయంలో విసుక్కుంటూ గొనుక్కుంటూ పోయేవారు. ఎందుకంటే ఇంత ఘోరంగా ఉంది బస్ స్టాప్ మెయింటెనెన్స్. ఇంతకుముందు నాకు డ్యూటీ లేకుండా మేడం, నాకు హ్యాండిక్యాప్గా నేను యాక్సిడెంట్ అయింది. నాకు మా సార్ కొత్త సారు నాకు ఉద్యోగం కల్పించి పిల్లలు ఆడికి వస్తానని చెప్పేసి బస్ పాసులు ఈడికి తీసుకుపోయి ఇక్కడనే చేయండి షామీర్పేటలో, వాళ్ళని ఇబ్బంది కలగకుండా అనేసి ఇక్కడికి వచ్చిండు. నేను కూడా ఇక్కడ ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి అన్నీ రాసేసిన, ఆయన నోటిఫైలు పెట్టేసిండు. ఏమని, ఇక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదు, అన్ని ఊడ్చే వాళ్ళు కూడా వస్తారు వారానికి ఒకసారి. లైట్లు కూడా ఉంటాయి కదా? లైట్లు దానికి కూడా నోటిఫైల్ పెట్టింది మేడం, నేనే మొత్తం రాసేసి పెట్టేశారు. కానీ ఏమన్నారు మీ పై అధికారులకు తెలుపుతానని చెప్పింది మేడం, రాసేసిండు ఆయన కూడా పై అధికారులను. చెప్పండి. మా లక్ష్మీపతి అని డిఎం గారు మేడం, మాకు లక్ష్మీపతి గారు, డిఎం గారు, లక్ష్మీపతి గారు మీరు వినాలి. హకీంపేట డిఎం, దయచేసి మీరు మీరు పైన రాసి ఆయన పైన రాసుకుంటే సరిపోదు. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో మీరు ఆలోచించాలి. ఈ షామీర్పేట ఆర్టీసీ డిపోకి సంబంధించి ఈ డిఎం గారికి ఎన్నిసార్లు వినవించుకున్నా పట్టించుకున్న పాపాల బోలే. గతంలో గిట మంత్రులు ఎంతో మంది చేసి ఈ లోపలికి బస్సులు రావాలని ప్రయత్నం చేసినా కొన్ని బస్సులు రోడ్ల మీద మీదకి వెళ్ళడం, అక్కడ ఆపకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత ఫ్రీక్వెన్సీలో వస్తాయి బస్సులు అసలు? చాలా స్పీడ్ ఉంటాయి మేడం. మళ్ళీ డిస్ట్రిక్ బస్సెస్ ఉంటాయి, అవి ఆపడం లేదు. మేము గిట జనరల్ బాడీ మీటింగ్లో ఎన్నిసార్లు డిఎం గారికి చెప్పినా కానీ ఇంతవరకు ఆయన రానే రాడు, చూడనే చూడడు, సమస్యలే పట్టించుకొని పాపాన పోతలేడు. షామీర్పేటకు చెరువు తీసుకురావాలని దేవగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మావోత్తరమైన కార్యక్రమాన్ని తీసుకోవడం రావడం జరిగింది. గత ప్రభుత్వంలో దాన్ని తీసేసిన మరి మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని మళ్ళీ చేర్పించడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రాణహిత చెవెళ్ళే ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జిల్లాలు షామీర్పేటకి ఇవ్వడం లేదు. ఓన్లీ మెదక్ పాముల పార్తీకి ఆపేస్తున్నాం. రంగు ఆపేస్తున్నారు? అడిగారు ఎప్పుడైనా? మేము చాలాసార్లు మంత్రులు ఇంతకుముందు లేఖలు రాయడం జరిగింది. మరి ఇవన్నీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అంటున్నారు. ఇప్పటికే మరి కోట్లాది రూపాయల పనులు దాదాపు 70-80% పూర్తి కావచ్చున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మరి షామీర్పేట గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో షామీర్పేట చెరువుకు వస్తే 3 జిల్లాలకు నీళ్లు అందే పరిస్థితి ఉంది. 100,000 ఎకరాలకి తాగునీరుకి సాగునీరుకి బాగుపడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలని. ఈ రెండు కాకుండా ఇంకేం సమస్యలు ఉన్నాయి? బస్ స్టాప్ సమస్య చూసాం, అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ నుంచి 100 పడకలకు కంటిన్యూ చేశారు. కానీ ఇంతవరకు హాస్పిటల్లో చూస్తే విపరీతమైన డర్టీ ఉన్నది. ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ ఉంటాయి. అక్కడ ఉన్న నర్సులు కానీ డాక్టర్లు కానీ ఫైవ్ తర్వాత డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, ఎవరు ఉండరు. దాన్ని యాక్సిడెంట్ అయితే ఇక్కడ నుంచి గాంధీగిరిలో తీసుకెళ్ళాలి, లేదంటే మెడిసిటీ తీసుకోవాలి పరిస్థితి ఉన్నది. హైవే స్పీడ్ ఇప్పుడు నేషనల్ హైవే అయింది కాబట్టి దీని మీద విపరీతమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాని మీద గాంధీ ఈ హాస్పిటల్ని ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు చెరువ తీసుకొని స్థానిక ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో దాన్ని 100 పడకలు చేసి ఇప్పటికీ 24 అవర్స్ హాస్పిటల్లో నర్సులు కానీ డాక్టర్లు కానీ మామూలు ఉండరు. 5 తర్వాత ఎవరు ఉండరు మేడం, 5:00 వరకే ఉంటారు. 5 తర్వాత ఎవరు ఉండరు. ఒక చిన్న
చిన్న బ్లేడ్ దిగినా కానీ చేరిందని ఆ ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ గిట్ట కష్ట పరిస్థితి ఉన్నది. ఇది బి లాస్ట్ గౌరవ ముఖ్యమంత్రులు సర్వే చిన్నారెడ్డి గారి ప్రియలు అయింది అది హాస్పిటల్ కూడా. ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఈ హాస్పిటల్ కాకుండా ఇంకేమున్నాయి మెడికల్ ఫెసిలిటీస్? ఇక్కడ మెడిసిటీ ఉన్నది మేడం, దగ్గరలో మెడిసిటీ ఉన్నది. పోతే సికింద్రాబాద్ ఆక్సిజన్ అల్వాల్ ఆక్సిజన్ పోవాలి లేదంటే అపోలో పోవాలి, ఇవి ఉన్నాయి. అందుకని ఏంటంటే స్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ పైన గవర్నమెంట్ హాస్పిటల్ని వంద పడకలు చేసి ఎప్పటికీ జనాలకు సేవ చేసే విధంగా డాక్టర్స్ని కానీ నర్సులను కానీ ప్రొవైడ్ చేయాలని మేము ఈ గ్రామం తరఫున ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాం. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ బస్ స్టాప్ ఎట్లుంది ఇదంతా హాస్పిటల్ కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పరిసరాలు ఎట్లున్నాయో హాస్పిటల్ కూడా అదే పరిసరాలు సేమ్ అంతే. చెప్పండి ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఏమేమి సమస్యలు మీరు గమనించారు, మీరు ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడ పక్క విలేజ్ అలియాబాద్ ఉంటాను, చామర్పేట మండలం అది. ఇక్కడ నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఊరు చామర్పేట. ఇక్కడ చిన్న ఉన్నప్పుడు ఈ డిపో బాగుండే. ఇప్పుడు గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ సమస్యను మేము ప్రతిసారి డిపో ఎండీ గారికి చెప్తుంటాము, మన విలేజ్లో సమస్యలు కూడా చెప్తుంటాం. బస్సులు రావట్లేదు, ఈ రూట్లో బంద్ అవుతున్నాయి, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, ఈ వేళ కాకుండా ఈ వేళ పెట్టమని కూడా అతను సమస్య మీద ఎప్పుడు స్పందించడం లేదు. ఈ డిపోను చూసి అయితే ఇక్కడ మేము చిన్న ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మొత్తం ఇట్లున్నది మేడం. ఇక్కడ బాటిల్స్ కూడా ఉన్నాయి అక్కడ పక్కన. స్థానిక రవాణా శాఖ మంత్రికి కూడా మేము తెలియపరిచాము. ఇప్పుడు కూడా ఏమంటారు ఆయన ఒకవేళ తీసుకొచ్చారు అంటే మేము డిపో వరకు తీసుకెళ్ళాం మేడం, అతను ఆ దృష్టి వరకు తీసుకెళ్తాను. ఇప్పుడు ఈ లైవ్ తర్వాత కూడా ఆ సార్ గారు చూసి రవాణా శాఖ మంత్రి గారు చూసి స్పందించి ఈ దాని మీద తీసుకోవాలని చూసాం. ఇప్పుడు గతం మా ఎంపీ చెప్పినట్టు శావన్పేట హాస్పిటల్ కూడా గతంలో చాలా బాగుండే, ఇప్పుడు అది అక్కడ మొత్తం శవాల కంపు లెక్క ఉన్నది. కొన్ని గ్రామ స్థాయిలలో ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోకుండా అక్కడ గ్రామ సర్పంచులు గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టించుకోవాలి. ఇక్కడ గ్రామ స్కూల్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు లేరు, స్కూల్ ఉడిసెట్టో లేరు. గవర్నమెంట్ నుంచి మరి టీచర్లను ప్రకటిస్తున్నా అని చెప్పారు ఒకటి, మరి అక్కడ మండలి నుంచి వియో నుంచి ఇక్కడికి వెళ్ళి పంపిస్తలేరా? ఇది అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా ఉన్నది. ప్రభుత్వం అధికారుల మీద భారం వేసినప్పుడు వాళ్ళ శాలరీ పెంచుతారు, అన్నీ పెంచారు, వాళ్ళకు ఏది అడుగుతా ఇస్తుంది గవర్నమెంట్. ఈ అధికారులను కూడా కొంచెం గవర్నమెంట్ సీఎం గారు కూడా వాళ్ళని స్పందించి వాళ్ళను వాళ్ళది ఏంది వాళ్ళ కూడా కొంచెం నిర్లక్ష్యం. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు లక్ష్మంపుల టీచర్లు లేరు. అమ్మా ఏం స్కూల్ ఇక్కడ, నువ్వు ప్రైవేట్ స్కూల్లో ఉన్నావా? గవర్నమెంట్ స్కూల్ తొంగి చూసావా? ఎట్లా ఉంటుంది పరిస్థితి? మంచిగా ఉండదు. ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఎన్నో షావర్పేట మండలంలో ఎన్నో కాలేజీలు ఉన్నాయి, బట్ ఏంటంటే ఇక్కడ యాక్సిడెంట్లు కానీ మళ్ళీ ఇక్కడికి టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు కదా, మరి మీ ఎమ్మెల్యే మేడం మేము చెప్పినాం మేడం, ఆ సమస్యకు పరిష్కారం అన్నీ జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు సంవత్సరం అయిందా గవర్నమెంట్ వచ్చి? అయింది మేడం. ఇట్లుంది, మీరు ఏం చేస్తారు ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు ఇక్కడ మీ విద్యార్థులు? గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యంతో ఇది ఇట్లా అయిపోయింది. ఇప్పుడు గతం అని మనం కంప్లైంట్ చేసి అయిపోయింది మేడం. చెప్పినాం మేము, మొన్ననే కేసీఆర్ కూడా ఇక్కడ ప్రకటనలు పథకాలు కూడా అవసరం లేదు. మనకి ఏం కావాలంటే మంచిగా మంచినీళ్ళు, తినడానికి తిండి, మంచి వసతులు, ఇలాంటివి, సేఫ్టీ, క్రైమ్ లేకుండా ఇవే అడుగుతున్నారు జనం. మేము లోకల్లా పత్రం కూడా ఇచ్చినాం మేడం, అది ప్రాసెస్ నడుస్తుంది, చేశారు. ఇంకోటి మొన్న రీసెంట్గా కేసీఆర్ కూడా వచ్చింది మేడం. మీరుగా విద్యార్థి సంఘ నాయకులు, మీరేం చేస్తారంటే మీ నాయకులు కనిపించంగానే మీకేదో ఐస్ అయిపోతారు, కంప్లీట్గా ఐస్ అయిపోయి కరిగిపోయి, లేకపోతే వాళ్ళని చూసిన ఎక్సైట్మెంట్లో దీనిలో చెప్పడం మానేస్తారు. అవునా కదా? అలా ఏముండదు మేడం. మేమంతా మేడం ఎస్ఎఫ్ఐకి అయితే అనేక విధాలుగా రాస్తారోకలు చేయడమే ఈ బస్సులు తిరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే మేము అనేక ధర్నాలు ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తే కానీ బస్సులు తిప్పలేదు. ఈ గతంలో ఉన్నటువంటి రమకాంత్కి అనేక విధాలుగా డిమాండ్ ఒత్తిడి చేసి బస్సును తిప్పిపించుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఎంపీపీ ఉన్నట్టు వాళ్ళకు కూడా అనేక విధాలుగా ఇచ్చాము వినతులు. ఇప్పుడు చూసినట్టయితే మండలంలో ఒక బస్ పాస్ కౌంటర్ లేదు. అతను చెప్పిన బస్ పాస్ ఏంటంటే రూటు కమిషన్ బస్ పాస్లే అవి. ఇక్కడ ఒక బస్ పాస్ కౌంటర్ లేదు మండలంలో. ఏ కౌంటర్ లేదు ఇక్కడ, బాత్రూమ్ లేదంటే షాకింగ్గా ఉంది. అయితే ఇక్కడ దాదాపు 5,000 మంది విద్యార్థులు డైలీ సిటీలో కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉన్నారు. మీకు చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు విద్యార్థులు అంటే మీరు పవర్ఫుల్, ఓకే, మీ మద్దతు కూడా అందరికీ కావాలి. మరి నాయకుల మీద మీరు మంచిగా చెప్పి ఒత్తిడి తెచ్చి మీ ఎక్కడైనా రెండు పనులు మీరు చేస్తే కూడా ఈ మొత్తం షామీర్పేట 15,000 మంది జనం కూడా నీకు ఆశీస్సులు ఇచ్చి నువ్వు ఇంకా రాజకీయాల్లో పైకి రావాలని చెప్పి బ్లెస్ చేస్తారు. అంటే మేడం మేము చేస్తాం మేడం, అవిటి కూడా చేస్తాం మేడం. ఇంకోటి ఏంటంటే ఈ సమస్యలన్నీ ఏంటంటే గత ప్రభుత్వాలను నిర్లక్ష్యం చేసాం మేడం. మీరు ఒకటి ఆలోచించాలి, ఎందుకంటే ఈ లోకల్లో బస్ స్టాప్ బాగు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? టైం పడుతుంది మేడం. ఎంత టైం పడుతుంది నిజంగా తలుచుకుంటే? నెల రోజులు తలుచుకుంటే 15-20 రోజుల్లో మొత్తం బాగు. లోకల్ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పినాము, చెప్తే కూడా ఆయన త్వరలోనే దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఏం చేస్తారంటే త్వరలో అంటే డేట్ అడగండి, డేట్ అడిగినా మేడం. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రతి చోట ఈ సమస్యలు ఉన్నాయి మేడం. రాగానే ఇప్పుడు ప్రభుత్వాలు ఇవన్నీ కావాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు సీఎం దృష్టికి ఇవన్నీ వస్తే
ఒక్కొక్కటి కొలిక వస్తాయని మేము భావిస్తున్నాం. రావాలనే అదే సంకల్పంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ద డైరెక్ట్ గా అధికారుల మధ్య పనులు ఆగిపోకూడదు, డైరెక్ట్ గా నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాలి. ఈ పనులన్నీ కూడా వారు కలగజేసుకుంటే గానీ పనులు అవ్వని ఒక నమ్మకంతో భరోసాతో సాక్షి నిర్వహిస్తుంది జనపదం. ఈ బంగారు తెలంగాణ కోసం బాటలేద్దాము, ముందుకు పోదామని నడుస్తారు. గౌరవ ఎమ్మెల్యే గారిని గిట్టే దీన్ని పరిశీలించమంటున్నాం. ఏ సమస్యలు చెప్పబోయినా అన్ని నాకు తెలుసులే, చేసేస్తలే అనే ధోరణిలో పోవడం సరైంది కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విరామం తీసుకోబోతున్నాం, చిన్న బ్రేక్. బ్రేక్ తర్వాత అలాగే పక్కన చుట్టుపక్కల ఉండే చెరువుకి సంబంధించిన సమస్యలు, ఆ చెరువు నిండకపోతే ఇక్కడ జనాలకి నీళ్లు రావు, ఇంట్లో తాగడానికి కానీ సాగునీటికి కానీ అవసరాలకి, మరి పరిష్కారం ఏంటి, ఇంకా ఏమంటున్నారు షామీర్పేట వాసులు, మాట్లాడదాం. స్టేట్ యూన్ జనపదం కొనసాగుతుంది.